శ్రీ నారాయణ ఆశ్రమ న్యూమరాలజీకి స్వాగతం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం 1/8 కాంబినేషన్లో పుట్టిన వ్యక్తుల యొక్క గుణగణాలు, జాతక ఫలితాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎవరైనా సరే ఏ మాసంలోనైనా 1/10/19/28 ఈ తేదీల్లో పుట్టి వారి యొక్క డెస్టినీ నెంబరు 8 వస్తుందో వారు ఈ కాంబినేషన్ కోవలోకి వస్తారు. బర్త్ డేట్ వచ్చి 1/10/19/28 అయినప్పుడు టోటల్ నెంబరు 1 వస్తుంది. 1 అంటే రవి అధిపతిగా ఉంటాడు. అదేవిధంగా డెస్టినీ నెంబరు 8/17/26/35/44 ఈ విధంగా వచ్చినప్పుడు టోటల్ నెంబర్ 8 వస్తుంది. 8 అంటే శని అధిపతిగా ఉంటాడు. కనుక ఈ 1/8 కాంబినేషన్లో పుట్టిన వ్యక్తులు సూర్యుడు మరియు శని గ్రహ ప్రభావితులై ఉంటారు. ఈ 1/8 కాంబినేషన్లో పుట్టిన వ్యక్తులు ఎక్కువగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. వీరి వైవాహిక జీవితం అసంతృప్తికరంగా ఉంటుంది. నామ సంఖ్య కానీ ప్రతికూలంగా ఉంటే పర్సనల్ లైఫ్ అనేది అస్తవ్యస్తంగా ఉంటుంది. కొంతమందికి వివాహం బాగా ఆలస్యం కావడం, మరికొంతమందిలో వివాహం అయిన తరువాత సపరేషన్ కావడం, మరికొంతమందిలో పునర్వివాహాలు కావడం, లేదా ఒంటరి జీవితం, ఈ విధమైనటువంటి ప్రతికూలతలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. బర్త్ డేట్ వచ్చి 1 కనుక వీరి జీవితం మొదటి దశలో బాగుండి 2 దశలో అపజయాలను ఎక్కువగా చవిచూస్తూ ఉంటారు. అనేక విషయాలలో అవరోధాలు, ఆటంకాలు ఏర్పడతాయి. వీరికి కష్టానికి తగిన ఫలితం పొందలేరు, అయినా కష్టించి పనిచేస్తారు, స్వయం కృషితో పైకి వస్తారు. వీరు ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. కొంతమంది స్వాములుగాను యోగులుగాను జీవితాన్ని గడుపుతారు. వీరిలో వయసు పెరిగే కొద్దీ ఆధ్యాత్మిక భావనలు పెంపొందుతాయి, మంచి నడవడిక కలిగి ఉంటారు. పేరు అనుకూలంగా ఉంటేనే జీవితం వీరికి బాగుంటుంది. ప్రతికూలంగా ఉంటే మాత్రం, ఒకవేళ అన్నీ ఉన్నా కూడా ఎడారి జీవితంలో చప్పగా ఉంటుంది. లేకపోతే ప్రొఫెషన్స్ రాణించే రంగాలు చూసుకున్నట్లయితే ఈ 1/8 కాంబినేషన్ వాళ్ళకి స్టీలు, కమిషన్, కాంట్రాక్ట్ వృత్తులు, రవాణా, లాయర్ వృత్తులు, అంటే లాయర్లుగాను జడ్జీలుగాను బాగా రాణిస్తారు వీళ్ళు. అలానే మెడిసిన్ సంబంధించినటువంటి కోర్సులు, వృత్తులు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. పోతే డిసీజ్ వ్యాధులు చూసుకున్నట్లయితే ఈ 1/8 కాంబినేషన్ వాళ్ళకి బీపీ, స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం, కాన్స్టిపేషన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వాటికి తగిన రెమెడీస్ తీసుకుని పాటించినట్లయితే ఆయా వ్యాధుల బారి నుండి తప్పించుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ వచ్చిన సత్వరమే అవి తొలగిపోతాయి. అలాగే ఇంకా ఈ 1/8 కాంబినేషన్ వాళ్ళకి రెమెడీ చూసుకున్నట్లయితే అనాథలకు అన్నదానం చేయటం, అలాగే కాకులకు ఆహారం పెట్టడం, సూర్య ఆరాధన చేయటం, శనికి తైలాభిషేకం చేయటం వంటి పుణ్యకార్యాలు చేయడం వలన ప్రతికూల ఫలితాలు తొలగిపోయి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి.